తూర్పు గోదావరి జిల్లా అనపత్తి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదల కానున్నారు. ఈ నేపథ్యంలో జెడ్పీటీసీ అభ్యర్థి ఆళ్ల గోవింద్ మీడియాతో మాట్లాడారు. అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదల కానున్నారని, ఈ సందర్భంలో రంగంపేట మండల ముఖ్య నాయకులు మాజీ ఎమ్మెల్యేను కలిసి పలు అంశాలపై చర్చిద్దామని, బయలుదేరుతుంటే పోలీసులు తమను అక్రమంగా హౌస్ అరెస్టు చేయడం దారుణమని ఆళ్ల గోవింద్ మండిపడ్డారు. ఇప్పటికైనా మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి అక్రమ కేసులను ఎత్తివేయాలని నాయకులు నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో మాచిన వెంకన్నదొర, యలమాటి రాంబాబు, రంగంపేట పార్టీ ప్రెసిడెంట్ ఎస్వివి సత్యనారాయణ, అడబాల సాయికృష్ణ, మండల ఎస్ఈసెల్ అధ్యక్షులు గగారిన్ తదితరులు పాల్గొన్నారు. వచ్చి తీసుకెళ్లే పరిస్థితి లేదని మళ్ళీ ఇదే మీడియాలో ప్రచారం చేసే విధంగా ఎవ్వరూ రాకుండా సెంట్రల్ జైలు దగ్గర తీసుకుంటే ఇంచుమించు 100 మంది పోలీసులు అప్పుడే అక్కడ రావడం జరిగింది. ఎక్కడెక్కడ మండలంలో కానీ నియోజకవర్గంలో కానీ జిల్లాలో కూడా అందరు నాయకుల దగ్గరికి పోలీసులు వచ్చి అవసరం చేయడం నిజంగా ఎంత దారుణం అంటే ఇది ఇంకా ఒక నియత పరిపాలన. అతను అనుకున్నదే చేయాలి, అతను అనుకున్న వాళ్ళకే లబ్ధి చేకూర్చే విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఇకనైనా ప్రజలు తెలుసుకుని ఈ ప్రభుత్వాన్ని సాగనంపే బాధ్యత ఈ రాష్ట్ర ప్రజల మీద ఉంది. నల్లమల్లి రామకృష్ణారెడ్డి గారిని మరి అరెస్ట్ చేసిన సందర్భంగా మేమందరం కూడా తీవ్రంగా సంతాపం అదే విచారం వ్యక్తం చేస్తూ మరి ఆయన్ని ఈ పెట్టిన కేసులు తక్షణమే మరి రద్దు చేయాలని, అలాగే పోలీసులు అంతాపినా ఈ తెలుగుదేశం పార్టీ కేడర్ని అణిచే పరిస్థితి పోలీసుల వరకు ఏమి ఉండదో తప్పనిసరిగా మేమందరం కూడా వెళ్ళి రామకృష్ణారెడ్డి గారి సంఘీభావం తెలిపి మేము కూడా మరి ఇటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగానే తెలుగుదేశం పార్టీ మద్దతుదారులతో ఇంకా ఈ ఇటువంటి కార్యక్రమాలని ప్రజలు తెలిసే విధంగా మా వద్దు ప్రయత్నం మేము కూడా చేస్తామని తెలియజేసుకుంటూ ఇక్కడైనా ఈ ప్రభుత్వం ఇటువంటి అక్రమ కేసులు అన్నింటినీ కూడా నిలిపివేయాలని వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ జై తెలుగుదేశం పార్టీ నాయకత్వం.